విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముసిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకురాలు ఇంద్ర రూప మాట్లాడుతూ ఈ దేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడు స్వేచ్ఛా జీవితానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గీత మరికొంతమంది మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని, ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సందర్భంగా అతనికి అంబేద్కర్ నగర వాసులమంతా నివాళులర్పిస్తున్నాము. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మాణ పోరాటాలకై అలుపే రాజ్యాంగాన్ని రచించి ఎన్నో అవమానాలు, అతను బాల్య వయసులో ఎన్నో అవమానాలు పడి నీరు తాగడానికి కులమడ్డు, చదవడానికి కులమడ్డు, అతను కనీసం మంచినీరు తాగడానికి కూడా ఈ కుల వ్యవస్థ, ఈ కులపీడన అతన్ని అడుగడుగున అతన్ని ఒక ఒంటరివాణ్ణి చేసి బతకడానికి బ్రతుకు లేకుండా కులాన్ని పూర్తిగా, కులం అనేది చాలా దుర్మార్గంగా ఉందని, ఈ కులం అనేది అణచాలి, కులం అనేది లేకుండా, కులపీడన లేకుండా అందరూ స్వేచ్ఛగా బ్రతకాలని ఈ రోజు మన ప్రభుత్వాలు తొంగలోకి దొక్కి ప్రైవేటీకరణ పేరుతో దాడు, అణగారిన ప్రజల పైన కులం అనే దాడుల పేరుతో అనేక విషయాల పైన ప్రభుత్వం నీరు కారుస్తున్న చట్టాలని, మహిళా చట్టాలని, అణగారిన చట్టాలని, అలాగే ఆదివాసీ చట్టాలని, అన్ని చట్టాలను కూడా తొంగలోకి తోసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, హిందూ ఫాసిజ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కుల మత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ ప్రజా సంఘాలుగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.